తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షా సిద్ధిపేట జిల్లావారు సమర్పిస్తున్న బ్రిడ్జ్ కోర్స్ ఆన్లైన్ తరగతులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరుగు ఎల్లం, జెడ్పిహెచ్ఎస్ సైనాపూర్, కొమరవెల్లి మండల్, సిద్ధిపేట జిల్లా. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఐక్య రాజ్యసమితి మరియు దాని యొక్క ఆవిర్భావం ప్రధాన అంగాల గురించి తెలుసుకుందాం. ఎప్పుడైతే నానాజాతి సమితి వైఫల్యం చెందిందో ప్రపంచంలో రెండవ ప్రపంచ యుద్ధం సంభవించింది. ఈ రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 45 వరకు కొనసాగింది. ఆ కాలంలోనే అప్పటి ప్రముఖులైన అమెరికా అధ్యక్షుడైన ఎఫ్డి రూజ్వెల్ట్ మరియు బ్రిటన్ ప్రధాని అయినటువంటి విన్స్టన్ చర్చిల్లు సమాలోచనలు జరిపి ఈ మారణకాండను తగ్గించాలనే ఉద్దేశంతో అట్లాంటిక్ చార్టర్ను రూపొందించారు. ఈ అట్లాంటిక్ చార్టర్ ద్వారా వచ్చిన ప్రముఖ సంస్థయే ఐక్య రాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఇది 1945 అక్టోబర్ 24 ఏర్పడింది. ప్రారంభంలో దీని సభ్యదేశాలు 51 కాగా ప్రస్తుతం 193 సభ్యదేశాలు ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఇప్పుడు ప్రధాన అంగాలు చూద్దాం. ప్రధాన అంగాలు 1 సాధారణ సభ, 2 భద్రతా మండలి, 3 ఆర్థిక సామాజిక మండలి, 4 ధర్మ కర్తృత్వ మండలి, 5 అంతర్జాతీయ న్యాయస్థానం, 6 సచివాలయం. వీటిలో సాధారణ సభ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా 193 సభ్యదేశాలు కనీసం సంవత్సరానికి ఒకసారైనా సమావేశమై కొన్ని నిర్ణయాలను తీసుకుంటుంది. భద్రతా మండలికి కొన్ని సూచనలు చేస్తుంది. ఇక ధర్మకర్తృత్వ మండలి ప్రస్తుతం మనగడలో లేదు. ఎందుకంటే దీని స్థాపన యొక్క ఉద్దేశం సభ్యదేశాలకు స్వాతంత్రాన్ని ఇప్పించడం. ప్రస్తుతం ప్రపంచంలో అన్ని దేశాలు స్వాతంత్రాన్ని కలిగి ఉన్నాయి, వలసవాద విధానంలో లేవు. కాబట్టి ప్రస్తుతం దీని మనగడ లేదనిగా చెప్పవచ్చు. ఇక మనం ముఖ్యమైనటువంటి భద్రతా మండలి మరియు అంతర్జాతీయ న్యాయస్థానం సచివాలయంల గురించి చూద్దాం. వాటిలో మొదటగా మనం భద్రతా మండలి గురించి చూద్దాం. భద్రతా మండలి, దీనిలోని మొత్తం సభ్యదేశాల సంఖ్య 15. వీటిలో శాశ్వత సభ్యదేశాలు 5 కాగా తాత్కాలిక సభ్యదేశాలు 10. శాశ్వత సభ్యదేశాలు అమెరికా, ఫ్రాన్స్, రష్యా, ఇంగ్లాండ్ మరియు చైనా. వీటికి ఉన్న ప్రత్యేక అధికారమే అంటే శాశ్వత సభ్యదేశాలకు ఉన్న ప్రత్యేక అధికారం వీటో. వీటో అనగా తిరస్కరించే అధికారం. అంటే ఏదైనా ఒక అంశం పైన 4 దేశాలు అంటే 4 శాశ్వత సభ్యదేశాలు సరే అన్నప్పటికీ ఒక దేశం దాన్ని వ్యతిరేకిస్తే ఆ అంశం వీగిపోతుంది. ఉదాహరణకు భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ విషయంలో రష్యా అనేకసార్లు తన వీటో అధికారాన్ని ఉపయోగించినట్లుగా చెప్పవచ్చు. ఇక మరొక అంశమైనటువంటి అంతర్జాతీయ న్యాయస్థానం గురించి చూద్దాం. అంతర్జాతీయ న్యాయస్థానం, ఇది నెదర్లాండ్లోని ది హేగ్ పట్టణంలో కలదు. ఇది వివిధ దేశాల మధ్య ఉన్నటువంటి తగాదాలను పరిష్కరిస్తుంది. ప్రస్తుతం 3వ ప్రపంచ యుద్ధం కాకుండా ఉంటుందంటే దీని యొక్క కృషి చెప్పవచ్చు. దీని ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం 9 సంవత్సరాలు. ప్రపంచంలో మరే పదవి కూడా ఇంత ఎక్కువగా పదవీ కాలం కూడా ఇంత ఎక్కువగా లేదని చెప్పవచ్చు. ఇక వీటికి తోడు అంటే మనం ఇప్పటివరకు చెప్పుకున్న అన్ని అంగాలను సమన్వయపరుస్తూ అవి తీసుకున్న నిర్ణయాలను కార్యరూపం దాల్చే మరొక రంగం సచివాలయం. ఇప్పుడు మనం ఈ ఐక్యరాజ్య సమితిలోని అతి ముఖ్యమైనటువంటి సచివాలయం గురించి చూద్దాం. దీని అధిపతిని సెక్రటరీ జనరల్ అని పిలుస్తాము. ఇతడు భద్రతా మండలి మరియు సాధారణ సభ తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తాడు. ఇప్పటి వరకు ట్రిగ్విలి నుండి ఆంటోనియో గుటెరెస్ వరకు 8 మంది సెక్రటరీ జనరల్స్ అత్యంత సమర్థవంతంగా ఈ ఐరాసాను నడుపుతున్నారని చెప్పవచ్చు. వీరి వల్లే మనం ఇంత శాంతియుత జీవనం గడుపుతున్నామని చెప్పవచ్చు. పిల్లలు, మనం మరొక క్లాస్లో ఈ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల గురించి నేర్చుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.